శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం శ్రీ స్వర్ణాకర్షణ కాలభైరవాయ నమో నమః. ఓం శ్రీ నరదృష్టి నివారణ కాలభైరవాయ నమో నమః. ఓం గణానాంత్వా గణపతిగుం అవామహే కవిం కవేనాపవస్త్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్వత ఆన శృణ్వన్నోతభిస్సీదసాదనగం శ్రీమహాగణాధిపతయే నమః. ఓం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాలభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరి మనుషులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా నూతన తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. శ్రీ క్రోధినామ సంవత్సరంలో అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని, వారాలు 7, తిథులు 15, నక్షత్రాలు 27, రాసులు 12, లగ్నాలు 12, మహర్దశలు 9, అలాగనే షడ్రుచుల సమ్మేళనమే 6 ఋతులతో కూడుకున్నటువంటి తీపి, కారం, పులుపు, చేదు, వగరు అనేటువంటిది ఎలా ఉంటుందో, మనిషి జీవితంలో కష్టాలు సుఖాలు ఎప్పుడు ఉంటాయి. ఎవరి జీవితంలో కూడా ఎప్పుడు కూడా పూర్ణిమ శాశ్వతం కాదు, అమావాస్య అనేటువంటిది ఎప్పుడు అడ్డంకి కాదు అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. కనుక ఈ 360 రోజులు ఈ క్రోధినామ సంవత్సరంలో 30 సంవత్సరాల తర్వాత శని భగవానుడు తన సొంత గృహంలో ఉండగా వచ్చినటువంటి క్రోధినామ సంవత్సరం కావడం వలన అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలని, విద్య, ఉద్యోగ, వ్యాపార, రాజకీయ, సేవారంగ కార్యక్రమంలో అన్నింటా విజయం సాధించాలని కోరుకుంటూ ఈ సంవత్సరంలో అందరికీ తెలుగు ఉగాది పండగ శుభాకాంక్షలు. ద్వాదశ రాశిలో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. మేషరాశిలో గురు సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవాను సంచార స్థితి, కుంభరాశిలో శనచల స్వామివారు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశిలో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. అలాగనే మనకు 26/4/2024 సంవత్సరంలో, అనగా ఈ తెలుగు ఉగాది పండగ తదనంతరమే, గురువు మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి నర్మదా నది పుష్కర సందర్భంగా గృహ మార్పు ఉందని చెప్పి గమనించాలి. ఈ క్రోధినామ సంవత్సరానికి అధిపతి రాజు అంగారకుడు. ఎందుకనగా ఈ సంవత్సరము మనకు తెలుగు ఉగాది పండగ మంగళవారం రోజు అవ్వడం వలన, మంగళవారానికి అధిపతి కుజభగవానుడు అవ్వడం వలన, ఈ సంవత్సరానికి రాజు కుజుడు అవ్వడం వలన నిత్యము అనేక మంది క్రోధము, ఆవేశము అనేటువంటి పరిస్థితుల్లో ఉండడము, ఎర్రటి నేలలు, ఎర్రటి పంటలు బాగా పండడము, అద్భుతమైనటువంటి కందులు, మిరప, ఎర్రటి నేలలు, సంపూర్ణమైనటువంటి ఆహార ధాన్యాల ఉత్పత్తులు చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. కాకపోతే ప్రజలందరూ కూడా ధర్మ మార్గంగా, ఆధ్యాత్మికంగా ఉండడము, తల్లిదండ్రులను, గురువులను, ధర్మాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి రుణభయం, రోగభయం, శత్రుప్రయం, ప్రమాదాలు తొలగిపోతాయని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడు అవ్వడం వలన, ఆ శని భగవానుడు ప్రస్తుత కాలమాన ప్రకారంగా కుంభరాశిలో సంచారము చేయడం వలన, ధర్మ మార్గంగా ఎవరైతే ఉంటారో వారికి చాలా మంచి కాలము అని చెప్పి గమనించగలగాలి. తెల్లటి నువ్వులు, విశేషమైన నీలం రంగు పదార్థాలు, పుష్పాలు, పండ్లు పదార్థాలు, అద్భుతమైనటువంటి ధర్మ పరిపాలనగా, ధర్మంగా, న్యాయంగా, నీతిగా ఉండబడిన వారికి చాలా మంచి కాలం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఎవరైతే అధర్మంగా ఉంటారో, అన్యాయంగా ఉంటారో, రాక్షస జీవన విధానంగా ఉంటారో, గతి తప్పిన జీవన విధానం ఎవరైతే అలవరుచుకుంటారో వారికి అనేక ఇబ్బందులు ఉంటాయని చెప్పి కూడా గమనించగలగాలి. ఈ సంవత్సరము పశుపాలకుడు కృష్ణ పరమాత్ముడు అవడం వలన గోవులు, పశువులు సమృద్ధిగా, ఆయురారోగ్యాలుగా ఉండడం, మంచి పాడి, మంచి పంట, ఐశ్వర్యము, సుఖవంతమైన జీవనం ఉండడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. కాకపోతే ఈ సంవత్సరము శుక్రుడు అనేక రకాలమైనటువంటి ప్రభావం అధికంగా ఉండడం వలన అనేక మంది నిత్యము రోజు నూతన వస్త్రాలకు, బంగారు ఆభరణాలకు, వజ్ర వైడూర్యాలకు, విలాసవంతమైన జీవితాలకు, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలకి మొగ్గు చూపడం జరుగుతుంటుంది. కాకపోతే విచక్షణారహిత జీవితాన్ని పొందడానికి, మధ్యమత్తు మాంసాల జీవితాన్ని పొందడానికి ఎక్కువ మంది మక్కువ చూపించే పరిస్థితి ఉంటుంది. కనుక దయచేసి అలా వెళ్లకుండా శ్రీ క్రోధినామ సంవత్సరంలో
కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తానగా, ధనిష్టా నక్షత్రంలోని మూడో పాదం, నాలుగో పాదం, శతభిష నక్షత్రంలోని నాలుగు పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదములు కలిపితే కుంభరాశి. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరు ఈ సంవత్సరం ఆదాయ వ్యయాన్ని మనం పరిశీలించినట్లయితే ఆదాయం 14, వ్యయం 14, అంటే ఎంతైతే అవసరాలు ఉన్నాయో అంతే ధనం వీళ్ళు సంపాదించబోతున్నారు. శ్రమకు తగ్గ ఫలితం వీరు సొంతం కాబోతుంది. స్థిరాస్తులు చరాస్తులు వీరు సొంతం కాబోతున్నాయి. అలాగే రాజ్యపూజ్య మారు అవమానం ఒకటి. రాజకీయాల్లో రాణించాలి అనుకుంటున్న వారందరికీ కూడా చాలా మంచి కాలము అని చెప్పి మీరు గమనించగలగాలి. అలాగే మనం కందాయ ఫలితాన్ని బాగా గమనించినట్లయితే ఒక శతభిష నక్షత్ర జాతకులకు మధ్యస్సున్న కారణం వలన మనోవేదన, ఆత్మ క్షోభ, ఎవరు చెప్పుకోలేనటువంటి బాధలు వీరికి ఎక్కువ అవుతాయని చెప్పి గమనించాలి. ఈ సంవత్సరము మంత్రివర్యులు శని భగవానుడే అవ్వడం వలన నిత్యము ప్రపంచంలో కరువులు, కాటకాలు, ఇబ్బందులు, ప్రమాదాలు, జలగండాలు, అగ్ని ప్రమాదాలు అనేకంగా పొంచి ఉన్నాయి. కనుక కుంభరాశి యొక్క అధిపతి శనేశ్వర స్వామి వారు 30 సంవత్సరాల తర్వాత తన సొంత ఇంట్లో ఉండగా వచ్చినటువంటి ఈ యొక్క సంవత్సరం అవ్వడం వలన నిత్యము ఆధ్యాత్మిక చింతన, ధర్మ మార్గంగా ఉండడం, గోవులకు పక్షులకు దానం చేయడము, మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి అమావాస్య పూర్ణిమ తిథి ఎందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం, ధర్మంగా ఉండడం వలన వీటన్నిటినీ అధిగమించే ప్రయత్నం అవుతుంది. కనుక స్వర్ణాకర్షణ కాళభైర స్వామి యొక్క స్మరణ, స్వర్ణాకర్షణ కాళభైర స్వామి యొక్క కూష్మాండ దీపము, స్వర్ణాకర్షణ కాళభైర స్వామి ఆనంద దీపము, స్వర్ణాకర్షణ కాళభైర స్వామి యొక్క ముగ్గును ఇంటి ముందర పెట్టుకోవడం వలన మీరు ఐశ్వర్యం ఆకర్షించడం, దరిద్రం పారదోలడం, ఆనందం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, సినిమాలు, యూట్యూబ్లు, వాట్సాప్లు, ఫేస్బుక్లు నడిపించే వారందరికీ, సాంస్కృతిక కార్యక్రమాల వారికి, వ్యవసాయ సోదరి సోదరీమణులకు చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి. ఈ తెలుగు ఉగాది పండగ ఈ సంవత్సరం మొత్తాన్ని బాగా మనం పరిశీలించినట్లయితే గ్రహ గమనాలలో పెద్దగా మార్పులు లేవు. గురు భగవానుడు ఒక్కడే మేషరాశుల నుంచి వృషభ రాశులకి సంచార స్థితి ఉంది. కనుక వీలైనంత వరకు ధర్మము, ఆధ్యాత్మికత, నిత్యము, ఆరోగ్యము సంపూర్ణమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తిగత జాతకంలో మీరు అందరిపైన గ్రహ గమనాల పరిస్థితి చాలా అధికంగా ఉంటుంది. కనుక సూర్యోదయపు మునుపూర్వమే లేవడము, పచ్చటి పైరు పొలాలలో సంచారము చేయడము, ఆకులతో కూడుకున్న జీవన విధానాన్ని ఏర్పాటు చేసుకోగలిగినట్లయితే మంచి కాలం ఉంటుందని చెప్పి గమనించగలగాలి. ఈ సంవత్సరము ఏప్రిల్ 2 నుండి ఆగస్టు 8 తారీఖు వరకు, అనగా 100 రోజులు దరిదాపు వివాహాది శుభ కార్యక్రమ ముహూర్తాలు లేవని చెప్పి ముందస్తుగా గమనించగలగాలి. కనుక ఈ సంవత్సరం అంతనూ కూడా మనం అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైర స్వామి వారు ఉంటారు. కనుక ఆ కాళభైర స్వామి స్మరణ, కాళభైర స్వామి కూష్మాండ దీపము, కాళభైరవ హోమము, కాళభైరవ రక్షణ కంకణాన్ని మనం ధరించగలిగినట్లయితే ఈ సంవత్సరాంతము కుజుడి యొక్క ప్రభావము, శని భగవానుడి యొక్క ప్రభావము తీక్షణ తగ్గి వృత్తులలో, ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో మనం అనుకుంటున్న విజయం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. ఇంకనూ మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే కంచు మోగినట్టు కనకంబు మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పుకున్నాం. ఇక్కడ రాసులు 12 ఎలా ఉంటాయో 12 రాసులను ఇందులో అచ్చు వేయడం జరుగుతుంది. ఈ యొక్క పాత్రను మనం ఇంట్లో ప్రతిరోజు పూజ చేసుకున్న తదనంతరము రెండు అగరబత్తులను వెలిగింపజేసుకొని మనసులో ఏదైతే కోరిక ఉందో కోరుకొని ఓం స్వర్ణాకర్షణ కాళభైరవాయ నమో నమః అనేటువంటి మంత్రాన్ని ఉచ్చరింపచేస్తూ ఇలా చిన్నగా శబ్దాన్ని చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఇలాగా ఈ ఒక ఓంకార శబ్దాన్ని ఇలా చిన్నగా ఇలా వృత్తాకారంలో తిప్పినట్లయితే ఈ యొక్క శబ్ద తరంగాల ద్వారా గృహంలో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళి బయట వీధిలో సంచారం చేసేటువంటి మహాలక్ష్మీదేవి అమ్మవారు మన గృహంలోకి స్వాగతం పలుకుతుందని చెప్పి గమనించగలగాలి. అలాగనే నరదృష్టి యొక్క ప్రభావాలు, గృహ వాస్తు దోష నివారణలు, యంత్ర మంత్ర తంత్ర పరతంత్ర పరక్రియ అంటే తాంత్రిక ప్రయోగ దోషాలు ఏమైనా కలిగినట్లయితే కూడా ఈ శబ్ద తరంగాల ద్వారా, శబ్ద ధ్వని ద్వారా
మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలను మూలాధార, స్వధిష్టాన, మణిపూరక, విశుద్ధ, అనహత, ఆజ్ఞా చక్రాలు వికసింపచేసి వ్యక్తిలో ఉండబడినటువంటి అద్భుత జ్ఞానములు, సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యము, ఆనందానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. ఈ యొక్క అక్షయ పాత్రతో పాటు కాలభైరవ స్వామి యొక్క ఒక పిరమిడు, కాలభైరవ స్వామి యొక్క కంకణము, కాలభైరవ స్వామి యొక్క విగ్రహము, కాలభైరవ స్వామి యొక్క డాలరు మెడలో వేసుకోవడం కోసము, కాలికి చేకి కట్టుకోవడానికి నరదృశ్య నివారణ రక్షణ కవచాలు, ఇంటి బయట మనము ఉట్టిలో గుమ్మడికాయ ఎలా కట్టుకుంటామో ఆ ఉట్టిని కాలభైరవ స్వామి యొక్క సౌభాగ్య ఒట్టిని కూడా మీకు అందజేయడం జరుగుతుంది. ఈ కావలసిన వారికి మన యొక్క దేవాలయంలో ప్రతి నెలలో 4 మంగళవారాలు, 4 శనివారాలు, శుద్ధాష్టమి, పూర్ణిమ, బహుళాష్టమి, అమావాస్య సందర్భంగా ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరవ స్వామి ఉంటారు. కనుక ఆ కాళభైరవ స్వామి యొక్క పూజా కార్యక్రమాన్ని మీకు వాట్సాప్ ద్వారా లైవ్ కూడా చూపించి స్వామివారికి ఆశీస్సులు మీరు పొందగలరు. కనుక అక్షయ పాత్రను మన గృహంలో పెట్టుకుందాం, అష్టకష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి ఆనందానికి స్వాగతం పలుకుతాం అని చెప్పి గమనించాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టిన సమయాన్ని రాసి మీరు వాట్సాప్లో పంపించగలిగినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి మీకు పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుత కాలమాన ప్రకారం ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని, భూత, భవిష్యత్, వర్తమానాన్ని కాళభైరవ ఉపాసన చేత, గవళ ద్వారా అనగా రమణ శాస్త్రం ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగా మీ యొక్క కలిగినటువంటి అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఆధ్యాత్మికంగా జన్మనామము ఏం పెట్టాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆధ్యాత్మికమైన మంచి పేర్లను మన యొక్క దేవాలయంలో మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే మీ అబ్బాయి కానీ అమ్మాయి కానీ ఎంత ప్రయత్నం చేసినా సంబంధం ముడిపడడం లేదా ఎందుకు పడట్లేదో మనకు తెలియజేయడం జరుగుతుంది. వచ్చే వధువు కానీ వరుడు యొక్క జాతకంలో గణాలు, గుణాలు, జాతకము, సంతానము, విదేశీయానము, యోగాలు ఎలా ఉన్నాయి, దోషాలు ఏమున్నా ఉన్నాయో కూడా వివాహ జాతక పరిశీలన వివాహానికి సంబంధించినటువంటి సంపూర్ణంగా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే గతంలో వివాహమైనటువంటి దంపతులు తరచుగా గొడవ పడడం కానీ, నిత్యం అనేక రకాల ఇబ్బందులతో పడడం కానీ, విడిపోవడం కానీ, అలాగే పోలీస్ స్టేషన్లు, కోర్టు మెట్లో విడాకులకు తీసుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఒక చిన్న ఆధ్యాత్మిక సలహా ఏమిటయ్యా అనగా, మీ యొక్క పేరులో కానీ మీ జాతకంలో కానీ స్వల్పమైన మార్పులు చేయడం వలన మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పార్వతీ పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటున్నారో అలాంటి కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు, సూచనలు ఇవ్వడం జరుగుతుందని చెప్పి గమనించాలి. అలాగనే చాలామందికి కాళభైరవ మంత్ర సాధన ఎలా చేయాలి, మంత్రాన్ని ఎలా తీసుకోవాలి, ఎలా మనము ముందుకు తీసుకెళ్లాలో మన యొక్క దేవాలయంలో మీకు మంత్ర ఉపదేశం చేయడం కూడా జరుగుతుందని చెప్పి గమనించాలి. కనుక ఈ క్రోధినామ సంవత్సరంలో అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో యదదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతి శతాయి పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయుః సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం శ్రీ కాళభైరవ దేవతార్పణమస్తు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్గా రావాలి, అందరికన్నా ముందు మీరు చూడాలి అన్నట్టయితే గంట సింహలు ప్రెస్ చేయండి, పైన అలానే బటన్ కూడా తెలియచేయండి. భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు మీరు ఎవరి క్షమానైతే కోరుకుంటున్నారో, లేక మీ క్షమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో, ఈ కాళభైరవ స్వామి యొక్క విషయాన్ని మీరు వారికి చేరవేయండి, హిందూ ధర్మాన్ని కాపాడండి.